చూపిస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పదహారవ వార్డులో మోడంపల్లి, నడింపది, నడింపల్లి వీధుల్లో నాయకుల మందిరము, కార్యకర్తల మందిరము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి, ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరం కలిసి కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రభుత్వంలో చాలా చోట్ల అరిజైన వాళ్ళు కానీ మిగతా రోడ్లన్నీ దొంగేశారు. రోడ్లు, డ్రైనేజీ ఎంత హీన స్థితిలో ఉందంటే అంత హీన స్థితిలో ఉంది. ఎక్కడ పోయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, నడిచేదానికి రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఈ ప్రభుత్వం పైన మహిళలు అయితే ముఖ్యంగా శాపనార్థాలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి విపరీతమైన స్పందన ఉంది. తప్పకుండా మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈసారి పొద్దుటూరు నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాను ఖచ్చితంగా మేము ఎగరేస్తాం. ఐకమత్యంగా టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేసుకుంటాం, ఆ ఇబ్బంది లేదు. రాచిమల్లు గారు, ఎమ్మెల్యే గారు రకరకాల విధాలుగా తెలుగుదేశం పార్టీని విమర్శం చేస్తున్నాడు. ఆయనకు ప్రజల దగ్గరికి పోతే ఎంత స్పందన ఉందో అక్కడ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ప్రజలే ఆయనకు తగు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు కూడా మా ప్రచారం 7 గంటలకు ఉదయం కొనసాగుతుంది. ఆ వార్డు అయిపోయినంత వరకు కూడా మేమందరం కలిసికట్టుగా తిరుగుతాం. సాయంత్రం కూడా ఇంకొక వార్డుని ఎన్నుకొని తప్పకుండా 2 వార్డులు రోజు ఉదయము సాయంత్రము ప్రజలను తో కలిసి వాళ్ళతో అమేకమై పార్టీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.